గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆశ్రమధర్మంలో బ్రహ్మచారి ధర్మం, గృహస్థ ధర్మం తెలుసుకున్నాం, వానప్రస్థం ధర్మం కూడా కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఆ వానప్రస్థ ధర్మం ఇంకా కొంచెం వివరంగా సన్యాస ధర్మం కూడా తెలుసుకుందాం. వానప్రస్థ అనే మాటకు అర్థం వనంలో అడవిలో ఉండటం అని అర్థం, అడవి నివాసం అని. అంటే అడవి నివాసం అంటే నిజంగా అడవిలోనే ఉండాలి అని కాదు అక్కడ అర్థం. కాకపోతే ఒక గృహము, ఒక గ్రామీణ, ఒక నగర వాతావరణంలో ఎలా జీవిస్తాడో, భోగాలు, సంపాదనలు, వస్తువులు వాటన్నిటిని కొంత తగ్గించి కొంత ప్రశాంత వాతావరణంలో ఇంకా లోతైన సాధన అని అర్థం అంతే. ఈ గృహస్థ జీవితం ఈ తరువాత జీవితానికి కావలసిన పరిపక్వతనిస్తుంది. గృహస్థుడిగా ఉన్నప్పుడే వ్యక్తి ఆ విధంగా జీవిస్తే అది వానప్రస్థుడికి యోగ్యుడవుతాడు. ఇప్పుడేమవుతుందంటే ఇది ఈ కాలంలోనూ అది తెలుసుకోవటం అవసరం అనిపిస్తుంది నాకు. ఒక 60 ఏళ్ళు వచ్చాయంటే వ్యక్తి రిటైర్ అవుతాడు, ఒక ఉద్యోగం నుంచి విరమణ పొంది అప్పుడు తర్వాత ఇంకా రిటైర్ అయిన తర్వాత ఇంకా ఏ పని ఉండదు. ఈ రోజుల్లో దాన్ని ఎలా జీవించాలో తెలియక ఇంకా ఏమేమో చేస్తూ ఉన్నారు. దానికి మనం శాస్త్రం చెప్పినటువంటి పద్ధతి ఏమిటంటే దాన్ని ఇంకా నిగూఢమైన జీవితానికి వినియోగించాలి. మనిషి చూడండి, బాల్యంలో పుట్టుకతోటే మనిషి చిన్నవాడుగా పడతాడు, తన పనులు ఏమీ చేసుకోలేడు, ఏమీ తెలియదు. అయితే జీవితం యొక్క లక్ష్యము కేవలం విషయ భోగాలే అయితే ప్రకృతి పుట్టుకతోటే 18 ఏళ్ళవాడిని పుట్టించాల్సింది. అలా కాకుండా ఈ చిన్న బాలుడిగా పుట్టించింది. ఇందులోనూ ఒక అర్థం ఉన్నది, ఒక సార్థకత ఉన్నది. ఏమిటి అని గమనిస్తే చిన్నప్పుడు తనకేమీ తెలియదు, తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి నేర్చుకుంటాడు, వాళ్ళ మీద ఆధారపడతాడు. ఇతరుల నుంచి నేర్చుకున్నప్పుడే తనకు కృతజ్ఞత అనేది అబ్బుతుంది. లేకపోతే తాను తానే మొదలే తెలుసుకుంటే ఆ కృతజ్ఞత లేకుండా పోతుంది. ఈ కాలపు పిల్లలకు కొంత ఈ కృతజ్ఞత, పెద్దలంటే గౌరవం నేర్పకుండా విషయాలు ఏమేమో నేర్పేసేసరికి అతి తెలివి అయిపోయి అమ్మా నాన్న నీకేం తెలియదు, నీకంటే నాకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడటం వాళ్ళ బాల్యంలో ఉండేటువంటి అమాయకత, తల్లిదండ్రులంటే గౌరవం, ఆ కృతజ్ఞత గుణాలు రాకుండా పోతున్నాయి. అయితే ప్రకృతిని గమనించండి, ప్రకృతి బాలుణ్ణి అంత చిన్నవాడిగా పుట్టించింది అంటే నీకు విషయ జ్ఞానంతో పాటు ఇంకా కొన్ని గుణాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ ప్రకృతి మనకు ఈ అర్థాన్ని సూచిస్తోంది. ఒకవేళ ఈ అర్థం గనక లేకపోతే ప్రకృతి తప్పు చేసింది అని ఆలోచిస్తుంది. చిన్న బాలుడికి ఏముంది, నేరుగానే 18 ఏళ్ళై పుట్టాలి, విషయ భోగాలే ముఖ్యమైతే 18 ఏళ్ళవాడికి పుట్టాలి, ఆ చిన్నవాడు ఏం సాధిస్తాడు జీవితంలో, అది ప్రకృతిది తప్పని ఆలోచిస్తుంది. జీవితము విషయ భోగాలే, స్త్రీ పురుష భోగాలే, ఈ సంపాదనలు, ఇది ఒక్కటే జీవిత లక్ష్యమైతే బాల్యము వ్యర్థం, వృద్ధాప్యం వ్యర్థం. అసలు ప్రకృతి ఎందుకు సృష్టించింది? ప్రకృతి అనండి, భగవంతుడే అనండి, ఈ వృద్ధాప్యాన్ని బాల్యాన్ని సృష్టించింది వ్యర్థం అనాల్సి వస్తుంది. ఇక్కడ ప్రకృతి కాదు తప్పు చేసింది, దాన్ని అర్థం చేసుకోవటంలో మనమే పొరపడ్డాం. అక్కడ కొన్ని శారీరకంగా కొన్ని ఉద్యోగము, సామాజిక జీవితం వదిలిన తర్వాత అప్పుడు ఒకచోట కూర్చుని మనస్సుతో చేయగలిగిన సాధన ఇంకా చాలా ఉంది. ఆ లోతు నేర్చుకుని ఆచరించగలిగింది ఇంకా ఉన్నది. అందుకని గృహస్థుడిగా ఉన్నప్పుడు ఈ జీవితం ఇట్లా ఉంటుంది, ఈ శారీరక శక్తి ఇట్లాగే ఉండదు అనేది మొదలే కొంచెం తెలుసుకొని సంసిద్ధమైతే ఇంత చింత ఉండదు. ఇప్పుడేమవుతుందంటే మనం ఇప్పుడు నీతి శాస్త్రాల్లో ఏ వయస్సులో ఎట్లా ఉంటాడు, ఏ వయస్సులో ఏ రుచి ఉంటుంది, సామాజిక జీవితం ఎట్లా ఉంటుంది, ఆర్థిక జీవితం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనకు మన నీతి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, మహాభారతం మొదలగునవి శాస్త్రాలు. ఇప్పుడు ఆధునిక విద్యలో ఇది తెలియకపోవటం వల్ల ఇప్పుడు తనకున్నదే తొలుసని చూసుకుంటున్నాడు. అకస్మాత్తు చూస్తుంటే కళ్ళజోడొచ్చేస్తుంది, బైఫోకల్ వచ్చేస్తుంది, అంటే దగ్గరది చూసే వచ్చేస్తుంది, చూస్తుంటే రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అకస్మాత్తుగా రిటైర్ అయితే ఒక వ్యక్తి అదే చెప్తాడు, ఇంకా అయిపోయిందండి, ఇంకా 4-5 రోజులు వారం రోజులు ఉన్నది అని ఇక ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేస్తే ఏం తోచదు, ఏం చెయ్యాలి, మరుసటి రోజు ఇంకా ఆఫీస్కు పోరాదు, ఏమీ తోచటం లేదు. ఇక ఇంట్లో కొడుకు కోడలు అంటుంది, మీరు ఉరికి కూర్చొని ఏం చేస్తారు, అదేదో పని చేసుకోండి, కూరగాయలు తీసుకురండి, అటు వెళ్ళండి, బాబుల్ని ఆడించండి అంటాడు. ఇక ముందున్నంత సంపాదన తగ్గుతుంది. ఇక కొడుకు పెద్దవాడవుతాడు, పెళ్లి చేసుకున్నాడు, అతనికి సంతానం కలిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే నాన్న అధికారం, అమ్మ అధికారం తగ్గుతుంది. వాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి ఈయనకు చెప్పరు, చెప్పకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంటాడు, కొడుకు నన్ను పట్టించుకోవటం లేదు, ఆర్థికంగా సంపాదన తగ్గింది, ఎందుకంటే ఇది పెన్షనే వస్తుంది,
శారీరక శక్తి ముందున్నంత కూడా లేదు. ఏదంటది బస్సు ఎక్కేయటం పోవటం, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎక్కడ ఎముక పెరుగుతుందో జాగ్రత్తగా ఉండాలి. కనుక శారీరక శక్తి తగ్గుతుంది, ఆర్థిక సామర్థ్యం తగ్గుతుంది, సామాజిక హోదా కూడా. అక్కడ పోయి నువ్వు ఎంత పెద్ద ఆఫీసరో ఏదైనా, ఇప్పుడు అక్కడ ఆఫీస్కు పోవడానికి వీల్లేదు. ఇంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఉండేవాళ్లే అని ఇంటి వాళ్ళు చూస్తారు. ఇలా అయ్యేసరికి నా హోదా నా అధికారం తగ్గుతుంది. అప్పుడు మానసికంగా కొంత విచలితమై కదిలిపోవటం కనిపిస్తుంది కొంతమంది. అలా ఏం చేయాలి? అందుకని ఇది ఎందుకంటే ఇలాంటిది వస్తుంది అని మొదలే తెలుసుకొని ఉంటే ఆ ఆశ్రమ జీవితం ఆ వయస్సుకు అనుగుణమైన ఆ జీవితానికి మొదలే తయారై ఉండేవాడు. అది ఒక ప్లాను, అది ఒక ఆశ్రమం. ఆశ్రమం అంటే అది ఒక ధర్మం, అది ఒక సాధన, ఇంకా ఒక నిగూఢమైన జీవితానికి సాధన. ఇది మొదలే తెలుసుకొని తయారై ఉంటే ఇంత బాధపడటం, ఇంత అకస్మాత్తుగా షాక్ అవ్వటం ఉండేది కాదు. అందుకని గృహస్థుడిగా జీవిస్తున్నప్పుడే ఇది ముందు తెలుసుకోవటం. అందుకే తన వృద్ధుల్ని కూడా చూడటం, వృద్ధులు కూడా తమ ఇంట్లో ఉంటే అదొక అవకాశం. ఓహో, ఈ వయస్సులో ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అనేది ముందే తెలిసొస్తుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, చిన్నపిల్లలు ఇతను ఒక్కడే ఉంటాడు, అమ్మా నాన్నకి ఒక్కడో ఇద్దరు. వీళ్ళు పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లల్ని ఎప్పుడూ చూడరు. వీళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకుని వీళ్ళు సంతానం కనే వరకు చిన్నపిల్లల్నే చూడరు. ఎవరో దూరం నుంచి చూస్తారు, ఇంటికి వచ్చిన వాళ్ళు 5-10 నిమిషాలు 20 నిమిషాలు అంతే, లేకపోతే సినిమాల్లో చూస్తారేమో అంతే. కాకుండా ఆ చిన్నపిల్లల్ని పూర్తిగా చూసే అవకాశమే లేకుండా పోయి వృద్ధుల్ని కూడా చూడరు, తక్కువనే చూస్తున్నారు. దీనివల్ల మా జీవితమే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. మనందరి బాల్యం ఎట్లా ఉంటుంది చిన్నప్పుడు వాడికి అర్థం కాదు, పెద్దవాడై అప్పుడు పిల్లల్ని చూస్తే ఓహో అందరూ పిల్లలుగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారా అనేది వాడికి తెలిసొస్తుంది. వృద్ధుల జీవితం కూడా ఆర్థిక సామాజిక మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేది తెలిసొస్తుంది. ఇది తెలియకపోవటం వల్ల నాన్న అడిగితే ఏంటి ఏం చేస్తున్నారు ఎక్కడికి అంటే ఏదో చేస్తున్నాను నీకెందుకు ఊరుకో ఇలా అంటారు. అనేసరికి చూడు నన్ను పట్టించుకోవటం లేదు అని మళ్ళీ ఇంకేదో పనుల్లో ఉద్యోగంలో మునిగిపోవటం. ఉద్యోగం అంటే ఏంటిది? మళ్ళీ బయట సంపాదనలు అందులోనే మునగటం. కొంతమంది కొడుకులు కూడా అట్లాగే అంటున్నారు, నాన్న ఊరికి కూర్చొని ఏం చేస్తావు, మాకు సంపాదించవచ్చుగా, సరే అని తన సంపాదనలో ఉన్నాడు. సంపాదననే మనిషి జీవితానికి కావలసిన పరిపూర్ణత తృప్తినిస్తుందా? డబ్బుకి ఇంక అంతు లేదు, ఎంతున్నా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత వచ్చినా అంత ఖర్చు అయిపోతుంది. ఎక్కువ డబ్బు వస్తే మాత్రం ఎక్కువ సుఖశాంతి ఉంటుందా? కనుక ఇది గమనిస్తే అతను, అందుకే మన వాళ్ళు 60వ ఏట ఒక షష్టి పూర్తి అన్నారు. షష్టి పూర్తి అంటే ఈ రోజుల్లో చేస్తున్నట్లు మళ్ళీ పెళ్ళి అని కాదు. అది ఎందుకో ఎవరో లౌకికులు మొదలుపెట్టారు, అది బాహ్యంగా అది ఒక ప్రదర్శన అయింది, డబ్బు ఖర్చులు అయ్యాయి ఏమేమో చేస్తున్నారు. కానీ శాస్త్రం చెప్పినటువంటి 60వ ఏట అది వానప్రస్థం అంటే ఇక గృహస్థ ధర్మం విరమించి ఇంకా పై మెట్టుకు, ఎట్లాగైతే ప్రాథమిక విద్యాలయం తర్వాత ఉన్నత విద్య, ఉన్నత విద్య తర్వాత ఇంకా ఇంటర్మీడియట్, ఇంకా డిగ్రీకి కాలేజీకి వెళ్తాడో అది పై కోర్సు. జీవితం యొక్క ఇంకా పై స్థాయిని అనుభవించడానికి అది వానప్రస్థం. అప్పుడు నిజంగా శారీరక సుఖం కంటే హృదయపు ప్రేమ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎప్పుడైతే వయస్సులో ఉండేటువంటి మోహం వల్ల ఉండే ఆ సుఖం కంటే హృదయపు నిజమైన ప్రేమ అప్పుడు వస్తుంటుంది. అంటే వైరా అప్పుడు ఇంకా ఏ కొంచెం అంటే తెలిసిన వాళ్ళకు కూడా అప్పుడు నిజమైన వైరాగ్యం, అప్పుడు నిజమైన ప్రేమ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే ఆ హృదయం నుంచి అందరినీ చూడగలుగుతాడు. అందుకని దానికి మొదలే తెలుసుకుంటే ఇప్పుడు వయస్సు వస్తుంది, 60 ఏళ్ల తర్వాత ఇలా ఉంటుంది, అప్పుడు నేను ఏం చెయ్యాలి అని ముందే తెలుసుకుంటే శాస్త్రం దానికి ఒక మార్గదర్శనం ఇస్తుంది. వానప్రస్థం అంటే అడవిలోనే కాదు, ఇక్కడే ఇక సంపాదన ఇంకా లౌకిక వ్యవహారం కొంత తగ్గించుకొని ఇప్పుడు ఇంకా కొంచెం లోతుగా జీవితం యొక్క లోతును అర్థం చేసుకోవటానికి కావలసిన జీవితం జీవించటం. కావాలంటే పిల్లలకు వాళ్ళకి ఏదో కొంత నీతి భక్తి సద్గుణాలు నేర్పుతూ ఉండటం, తాను కొంచెం సత్సంగం చేస్తూ ఉండటం, భజన కీర్తన లేకపోతే సంగీత సాహిత్యాదులు కూడా మంచివే. మునుపటి రోజుల్లో ఇవే, విద్య అంటే అసలు సాహిత్యమే ఎక్కువగా ఉండేది. చూడండి, సైన్స్ ఆర్ట్స్ రెండున్నాయి. హ్యుమానిటీస్లో సామాజిక శాస్త్రాల్లో ఏముంటుంది? నీతి ధర్మము పరిపాలనలో ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది, పౌరనీతిలో ఉంటుంది, సాహిత్యము, ఇదంతా హ్యుమానిటీస్ అంటారు. సైన్సులో ఒక భౌతిక వస్తువుల గురించిన నియమాలే ఉంటాయి. అక్కడ మనిషి హృదయము, హృదయపు గుణాలు, డిసిప్లిను, క్రమశిక్షణలు ఇవేమి ఉండవు. అందుకని ఆ మునుపటి రోజుల్లో సాహిత్యమునే ఎక్కువగా చదివేవారు. సాహిత్యంలో మనిషి జీవితము, మనిషి జీవితం యొక్క వివిధ కోణాలు, అందులో ఉండే సద్గుణాలు అలవాట్లు ఇవన్నీ నేర్పేవారు. అందుకే విద్య అంటే సాహిత్యమే, అప్పటి రోజులు అదే ఎక్కువగా ఉండేది. మరి సైన్స్ అంటే సైన్సును పుస్తకంతో నేర్చేవారు కాదు, వీటన్నిటినీ ఇప్పుడు వృత్తి ఉందనుకోండి, నాన్న నుంచి చూసి చూసి నేర్చేవాడు. అంటే వృత్తి విద్యలను థేరీగా కాకుండా నేరుగా ప్రాక్టికల్గానే అప్పటి రోజుల్లో నేర్చేవారు. అంటే థేరీగా నేర్వటంలోనూ ఒక లాభం ఉందనుకోండి, కొంతవరకు అది అతిగా థేరీ చేస్తే మంచిది కాదు, కానీ కొంత థేరీ వరకు అది మంచిది. అయితే సాహిత్యము, హ్యుమానిటీసు దీన్నే ఎక్కువగా అధ్యయనం చేసేవారు.
దానివల్ల ఏమవుతుందంటే మనిషికి కావలసిన సద్గుణాలు అలవాట్లు పద్ధతులు తెలిసి వచ్చాయి. అందుకని సాహిత్యం చదవండి. మన జీవితం గురించి మన జీవితాలనే వాళ్ళలో చూసుకోగలుగుతాం. మనకెంత సన్నిహితంగా ఉంటుంది. మన పురాణ కథలైతే, మన పురాణ కథల గురించి వాళ్ళు చెప్తుంటారు. ఈ విదేశంలో ఉండేవి వాళ్ళకు అక్కడ లాటిన్లో ఉన్నాయి కొన్ని, ఒడిస్సీ ఒలిసిస్ అనేవి. అవి ఏమిటంటే ప్రాచీన పుస్తకాలుగా చదివేస్తారు, వదిలేస్తారు. మన పురాణాలు కేవలం ప్రాచీన యాంటిక్స్, ప్రాచీన పుస్తకాలు, పురాతన పురావస్తు శాఖకు చెందిన పురావస్తు అని కాదు, ఇప్పటికీ మన జీవితంలో సంబంధించినవి, మన జీవితాలకు సంబంధించినవి రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో కనిపిస్తుంది. నిత్యనూతనంగా మన జీవితాల గురించి అందులో చెప్తున్నట్టుంటుంది. ఇది విదేశీయులు కూడా గమనించి అన్నమాట. అందుకని అవి చదువుతుంటే మన జీవితం గురించి మీకు ఎంతో నేర్చుకోవటానికి అందులో దొరుకుతుంది. అందుకని వానప్రస్థం అంటే అడవిలో అనే కాదు, ఇక్కడే కొన్ని ఈ బాహ్య విషయాలను కొంత తగ్గించి జీవించడం. ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇక బాధ్యత తీరింది అని వాళ్లకు బాధ్యత అప్పజెప్పటం కూడా ఒక ఆశ్రమ సంస్కారం. వానప్రస్థ సన్యాసం అంటే ఇక నేను బాధ్యతలను విరమిస్తున్నాను అని. విరమించడం అంటే అర్థం, అనవసరంగా కొడుకు విషయంలో, కోడల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు అని అర్థం. వాళ్ళు అడిగితే మీరు చెప్పండి. నేను ఇది సాధారణంగా గమనించాను. పెద్దల్ని వీళ్ళు, ఈ పిల్లలు, ఈ కొడుకులు, కోడళ్ళు వీళ్ళు దూరం ఎందుకు ఉంచుతారంటే, వాళ్ళు అన్ని విషయంలో జోక్యం కలిగించుకుని అదే ఇట్లా చేయి అని శాసిస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఇష్టం ఉండదు. అందుకని మంచి ఉపాయం, వాళ్ళు వీళ్ళు స్నేహంగా ప్రేమగా ఉండాలి అంటే పెద్దలు తమ అనుభవాన్ని అడిగితే చెప్పండి. లేనప్పుడు ఒక ఊరికే సలహాలాగా, ఇగో ఇట్లా నేనేదో నువ్వేదో చూస్తున్నట్టున్నావు, ఒక మాటగా చిన్నగా చెప్తున్నాను చూడు అని సంక్షేపకంగా చెప్పి వదిలేసేయి. అతనికి ఇంకా వివరం కావాలన్నప్పుడు తాను అడుగుతాడు, అప్పుడు వివరంగా చెప్పు. అంతేగాని అడగకున్నా బలవంతంగా పిలిచి రుద్దుతూ ఉంటే నువ్వు అట్లా వద్దు, ఇట్లా చేయి అంటే ఊరికే రుద్దుతున్నాడు మా మీద అని అనేసరికి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. ఎక్కువగా స్నేహంగా పలకరించాను. అందుకే వృద్ధులు, రిటైర్ అయిన వాళ్ళు ఆ పిల్లల వాళ్ళ యొక్క ఆదరం పొందాలి అంటే నిజంగా వాళ్ళ నుంచి జోక్యం కలిగించుకోకండి. అప్పుడు చూడండి మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తారో. ఇక కొంచెం సాహిత్యము, లేకపోతే ఒక సంగీతము, ఒక భక్తి, ఇలాంటివి కొంచెం అభ్యసిస్తే, కొంచెం నేర్చుకుంటే రుచిని మొదటి నుంచే ఏదో ఒకటి, సాహిత్యము, సంగీతం అంటే సంగీతము కావచ్చు, కొంచెం శాస్త్రీయము, లేకపోతే కొంత నిగూఢమైన ఆధ్యాత్మిక సంగీతము కావచ్చు, సాహిత్యము లేక ఆధ్యాత్మిక సాహిత్యం, ఇటువంటి దాంట్లో కొంత రుచి ఏర్పరచుకుంటే మంచి కాలక్షేపము మనస్సు. ఎందుకంటే అప్పుడు నిజంగా లోతైనది ఆస్వాదించగలుగుతుంది, తనకు మంచి కాలక్షేపం అవుతుంది. ఈ లేకపోతే నాకు తోడు కావాలి, ఇప్పుడు చూడండి వృద్ధులకు నాకు ఎవరో కనిపించాలి, తోడు కావాలి అనుకుంటారు. అందరికీ అదే సమస్య, పిల్లలు కనిపించాలి, వాళ్ళు రారు, పలకరించరు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, ఇదొక బాధ. ఇలా ఉంటే ఇది వీళ్లకు ఒక జీవితానికి మంచిదవుతుంది అనేవి మన శాస్త్రం ఇలా చెప్పింది. అందుకని ఏదో ఒకటి ఆధ్యాత్మికం ఉంటే మంచిదే, లేకపోతే సంగీత సాహిత్యాదుల ద్వారా ఇలా ఇది కూడా పాటిస్తూ ఉంటే ఆ వానప్రస్థం సవ్యంగా సాగుతుంది. ఇందులో ఇన్నాళ్ళు కర్మ వ్యవహారంలో, సమాజ సంబంధంలో మునిగి ఒక్కసారి విడిపడిపోయాడు. ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే, వానప్రస్థుల్లో తన వయస్సు వాళ్ళు కూడా కొంతమంది చనిపోవచ్చు, లేకపోతే ఇంకా దగ్గరకు వస్తారు, ఇంకా వాళ్ళు మునుపట్లాగా ఊరికి వచ్చి పలకరించేంత స్థితిలో ఉండరు, ఊరికే నడవలేరు అంతగా. అందుకని కొంచెం రాకపోక తగ్గుతుంది. అప్పుడు కూడా మనిషికి కొంచెం ఒంటరితనం అనిపిస్తుంది. అప్పుడు ఇగో ఇదే అద్భుతమైన సాధన. అందుకే ప్రకృతి కూడా ఇక బాహ్యంగా, సామాజికంగా, ఆర్థికంగా పేర్లు, ప్రతిష్టలు, డబ్బులు సాధించటం తగ్గించి ఇక లోపల హృదయపు ఆనందాన్ని పొందు అనేది ఆ ప్రకృతి కూడా మనకిలా ఏర్పరిచింది. ప్రకృతి కూడా మనల్ని అర్థం చేసుకున్నది. ఆ వయస్సులో మనం చిన్నగా చేసిన జపమో, ధ్యానమో, పారాయణనో ఏది చేసినా అది ముందు జీవితానికి కూడా ఆ పుణ్యం ఉంటుంది. చనిపోతున్న వృద్ధుడు చివరి రోజు, చివరి క్షణంలో రామనామ అన్నా కూడా ఆ పుణ్యం వ్యర్థం కాదు. అందుకోసం వృద్ధాప్యం కూడా సార్థకమవుతుంది, అది వ్యర్థం కాదు, అది కూడా ఎంతో విలువైంది. లేకపోతే ఇక ఇప్పుడు నేనేం చేస్తాను అని చింత చేయనక్కర్లేదు. ఈ వయస్సులో చేసిన సాధన కూడా పుణ్యం ఇస్తుంది, అది ముందు జన్మకు ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకుంటే చూడండి మన వృద్ధాప్యానికి మన వాళ్ళు ఎంత పాజిటివ్ భావాన్ని ఇచ్చారో, ఎంత ఉత్సాహాన్ని ఇచ్చారో. అందుకే మన వృద్ధులు ఎప్పుడు చింత చేయలేదు. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నట్టుగా అందుకే వాళ్ళు ప్రసన్నంగా కనిపిస్తూ ఉన్నారు. మనం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని శాస్త్రం ఇచ్చిన ఈ వానప్రస్థాన్ని జీవిస్తే మనిషికి ఉత్సాహం ఉంటుంది. ఇక కర్మ నుంచి పూర్తి ఆధ్యాత్మికత, త్యాగం, వైరాగ్యం పూర్తి పొందితే సన్యాస ధర్మం అవుతుంది. దానికి ఇది మధ్యగా ఒక ప్రిపరేటరీ స్టెప్ లాగా, తయారు చేయటానికి లాగా.
వానప్రస్థం కొన్నాళ్ళు జీవించి ఇంకా పరిపక్వత వస్తే అంత వైరాగ్యం వస్తే ఇక సన్యాసాన్ని పొందొచ్చు. ఇక సన్యాస ధర్మం అంటే ముఖ్యమైనది వస్తువులు కానీ వ్యక్తుల మీద కానీ నాది అనే అభిమానం వదలటం. నిజానికి అది సత్యమే. ఎందుకంటే ఏ వస్తువు ఎవరిది కాదు. పుట్టినప్పుడు ఇవన్నీ వెంట తెచ్చుకున్నామా? మనం ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? టికెట్ కొనుక్కొని అందులో ఎక్కుతాడు. పెట్టెలో ఎక్కేసరికి ఇంకెవరో కొందరు ప్రయాణికులు ఉంటారు, తాను అక్కడ కూర్చుంటాడు. కొద్దిసేపట్లో వాళ్ళతో స్నేహం చేస్తాడు, పరిచయం చేసుకుంటాడు, కలిసి ప్రయాణం చేస్తుంటాడు. ఫ్యాన్ ఇబ్బంది పెడితే ఒకళ్ళదొకళ్ళు మాట్లాడుకొని ఫ్యాన్ తగ్గిద్దామా లేకపోతే ఆఫ్ చేద్దామా అనుకుంటాడు. లైట్ గురించి ఈ కిటికీ కూడా తెరవనా, కిటికీ గ్లాసు తెరవనా అని అడిగి ఇలా కూర్చోవటం లోపల కూడా సర్దుకుంటారు ఒకళ్ళదొకళ్ళు. అట్లా సర్దుకొని ఒక తోటి కుటుంబ సభ్యుల్లా జీవిస్తాడు. కానీ జ్ఞాపకం ఉంటుంది అతనికి, ఏ క్షణంలోనైనా నేను దిగిపోవాల్సిందే. ఇట్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే తరువాత తాను ఎక్కిన పెట్టెలో ఇంక కొద్దిసేపటికి ఇంక కొందరు ఎక్కుతారు. అంటే తన తర్వాత వాళ్ళు కుటుంబంలో చేరినట్టు. మనం కుటుంబంలో పెట్టెలో ఎక్కేసరికి మన అమ్మ నాన్న అక్క అన్న ఉంటారు, తర్వాత మనం ఎక్కుతాం పెట్టె, మన తర్వాత ఇంకొకళ్ళు తమ్ముళ్ళు చెల్లెలు వస్తారు. ఇందులో అందరికీ ఏదో ఒక టికెట్ ఉంటుంది. ఎక్కడో ఒక చోట మనది స్టేషన్ రాగానే గబుక్కుని చెప్పేస్తాడు దేవుడు, ఏమయ్యా నీ స్టేషన్ వచ్చేసింది దిగిపో. ముందే చెప్పించరు, అది ఒకటి విశేషం. కొంతమందికి ఏదో తెలుస్తుంది, అందరికీ మాత్రం తెలియదు. కానీ అందరికీ తెలుసు ఎక్కడో ఒక స్టేషన్ వస్తుంది దిగాల్సిందే అని. ఇది తెలుసుకుంటే ఏమవుతుందంటే ఉన్నన్ని రోజులు వస్తువులు వ్యక్తులతో స్నేహంగా ఉందాం, శాశ్వతంగా ఉంటామా? ఉన్నన్ని రోజులు స్నేహంగా ప్రేమగా ఉందాం, లేనిపోని పోట్లాటలు ఎందుకు? ఇది నాది శాశ్వతము అనుకుంటే ఆ అభిమానం రాగద్వేషం గట్టిపడుతుంది. కనుక ఎప్పుడైతే శాశ్వతం కాదు అంటే ఉన్న వస్తువును కొద్దిసేపన్నా సద్వినియోగం చేద్దాం, స్నేహంగా ఉందాం, ఉదారంగా ఉందాం, ఇది అబ్బుతుంది. అది సన్యాసాశ్రమం. ఇలా కొంచెం మొదలే తయారు చేసుకున్న వ్యక్తి ఈ మమకారం వదిలి, మమకారం వదలటం అంటే ఇక నానే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరి అయిపోయాను అని అట్లా కాదు. అందరూ మనవాళ్లే, ఎవరు చూసినా. ఎందుకంటే ఎందరో మందిని చూస్తూ అలవాటైపోతుంది. ఏ ప్రాణమున్న మనిషి చూసినా ఒక అదే చనువు, అదే ప్రేమ, అదే భావన రావాలి. అప్పుడు అతనికి ఎక్కడున్నా ఎవరి మధ్య ఉన్నా మనవాళ్లే అనే భావం కలుగుతుంది. ఇది ఎదగాలి. ఈ ఎదగటమే సన్యాసానికి ఎదగటం అని అర్థం. అందుకని వస్తువులు కూడా వస్తువులు మనం వినియోగించుకోవటానికి, నాది అని శాశ్వతంగా పెట్టుకోవటానికి కాదు. అందుకని పరిగ్రహ బుద్ధి వదలమన్నారు. వస్తువులు ఎంత అవసరమో అంతే. శారీరక భోగబుద్ధి తగ్గాలి. అప్పుడు మనం మొదలే కర్మయోగంగా గృహస్థుడిగా వానప్రస్థుడిగా ఉన్నప్పుడు కొంత నేర్చుకుంటే గృహస్థ వానప్రస్థం కర్మయోగానికి అవకాశం. మనం పొందిన వస్తువులు, మనం చేస్తున్నవన్నీ ఈశ్వరుడి ప్రసాదంగా స్వీకరించాలి. తాను సంపాదించింది వేతనం అవుతుంది. ఇంకొకడు మనకు కానుకగా ఇస్తే మనం ఎంత కృతజ్ఞతగా, ఎంత అదృష్టంగా, ఎంత ఆనందంగా స్వీకరిస్తాం. అయ్యో పాపం అంత దూరం నుంచి వచ్చాడు, నా కోసం కానుకగా ఇచ్చారు, ఇంత విలువైంది, మనం ఎందుకు ఇవ్వాలి ఆయన మనకు అకారణంగా. అంటే ఎక్కడ మనకు ఒక ప్రతీక్ష, ఎక్స్పెక్టేషన్ ఉండదో, మనం ఆశించమో అలాంటి చోట వాళ్ళు ఇస్తే అయ్యో ఆనందంతో పరవశించిపోతాం. అదే నేను ఉద్యోగం చేసి వేతనం అంటే నా వేతనం నాకు ఇస్తున్నాడు, నా డబ్బు నాకు ఇస్తున్నాడు, ఆయన ఏముంది అంటాడు. అట్లా కర్మయోగం అంటే మనం జీవితంలో పొందుతున్న సుఖాలు, బంధువులు, అసలు గృహస్థాశ్రమంలో చూస్తే కుటుంబం అంతా కర్మయోగంగానే చూడాల్సింది. అప్పుడు చూస్తే ఈ సన్యాసానికి యోగ్యత వస్తుంది. ఒక అమ్మా నాన్న పెళ్లి చేసుకుంటున్నారంటే అది మిగతా రెండు కుటుంబాలకు ఆనందం. అది ఆ కుటుంబాల వాళ్ళు, ఈ కుటుంబాల వాళ్ళు, వీళ్ళ అమ్మ నాన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు, ఇంకా తర్వాత మిత్రులు, వీళ్ళందరూ పిలి వచ్చి ఆశీర్వదించిపోతారంటే మీ ఆనందాన్ని మీరిద్దరు పెళ్లి చేసుకుని మీరిద్దరు ఒకటవటం, మీరు సుఖంగా జీవించటం మాకు ఆనందం, మాకు గర్వకారణం. ఇట్లు దేవతలు, ఋషులు అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇది మనకు పెళ్ళి అంటే ఇలా చెప్పారు. తర్వాత వాళ్ళని పిల్లల్ని కనటం కూడా, అది కూడా మనకొక పవిత్ర కర్మ. భార్యాభర్త అంటే పార్వతీ శివులు, పుట్టే కుమారుడు కుమారస్వామి అనే ఈ భావంతో మన పెద్దలు చూశారు. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య, కార్తికేయుడు అంటే ఆ పవిత్ర భావంతో చూశారు మనకు మనవాళ్ళు. అందుకే ఎందరో జీవులు జన్మ కోసం వేచి ఉన్నారు. అందరికీ జన్మ దొరకాలంటే తల్లిదండ్రులు దొరకాలి. అత్యంత దురాత్ముడికి, రాక్షసుడికి తల్లిదండ్రులు దొరకటం కష్టం. అత్యంత సజ్జనుడికి తల్లిదండ్రులు దొరకటం కష్టం. ఎందుకంటే వాళ్లకు వీళ్లకు కొంత కర్మలు కలిసి రావాలి. అందుకోసం ఆ రకంగా, అందుకని ఒక జీవుడికి జన్మ ఇస్తున్నామంటే వీళ్ళు మంచి శ్రద్ధాభక్తి, పవిత్ర భావంతో, ధర్మంగా, న్యాయంగా ఉంటే మంచి జీవుడు ఆకర్షితుడై వీళ్ళ మంచి జీవుడు వీళ్ళ గర్భంలోకి వస్తాడు. అందుకోసం ఒక జీవుడికి మనుష్య జన్మ ఇచ్చి మనుష్య జన్మ వల్ల పుణ్యం, పురుషార్థం సాధించుకోవచ్చు. ఆ విధంగా ఒక జీవుడికి మనుష్య జన్మ పొంది ఇంకా సద్వినియోగం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. ఇగో ఇది భగవంతుడు చేస్తున్న సృష్టిలో ఒక జీవుడికి ఇస్తున్న జన్మ, మనుష్య జన్మకు. నన్ను
నన్ను నిమిత్తంగా చేసుకొని, ఈ దంపతుల్ని నిమిత్తంగా చేసుకొని వాళ్ళకి ఇలా ఉపకారం చేస్తున్నాడో, ఆశీర్వదిస్తున్నాడు భగవంతుడు, దానికి నన్ను ఇలా ఉపయోగిస్తున్నాడు, ఇది భగవంతుడి సేవాకార్యం, ఇది ఆరాధన అనే భావం తీసుకుంటే గృహస్థ ధర్మం కూడా ఎంత ధన్యమవుతుందో చూడండి. ఇలా ఎదిగి పిల్లల నుంచి ఎదుగుతూ వస్తుంటారు. అందుకని పిల్లల్ని కనటం కూడా ఒక భగవంతుడికి ఆరాధన. అది మనకిచ్చిన ఈ సదవకాశం భగవంతుడి యొక్క సేవకు వినియోగిస్తున్నాం. తరువాత వాళ్ళు పెరుగుతూ ఉంటే బాలుడు ఎదుగుతున్న కొద్దీ వాడు స్వతంత్రతకు ఎదుగుతూ ఉంటాడు. చిన్నవాడు ఏమీ తెలియదు, పూర్తి తల్లిదండ్రుల మీద ఆధారపడదు. వాడు ఎదుగుతూ ఉంటే వాడితో పాటు వీళ్ళు కూడా కొంచెం ఎదుగుతూ ఉండాలి. అంటే ఏమిటి, కొంచెం స్వేచ్ఛ వదలాలి, ప్రతిదాన్ని కంట్రోల్ చేయొద్దు. నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అంటే చిన్నగా ఉన్నప్పుడు సహిస్తాడు, కొంచెం పెద్దవాడు 15-18 ఏళ్ళు అయితే వాడు స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు. ఇక మరీ కంట్రోల్ చేస్తే ఇక వాడు భరించలేక తిరగబడతారు, పోట్లాడతారు, ఏమేమో జరుగుతాయి. ఇట్లా పిల్లలకు కొంచెం కొంచెం బాధ్యత అప్పచెప్తూ వాడితో స్నేహంగా ఉండాలి. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అంటుంది శాస్త్రం. బాలుడిగా ఉన్నప్పుడు రాజవత్ పంచవర్షాణి, ఇక 4-5 ఏళ్ళు నిండితే వాడిని కొంచెం దాసుళ్ళ ఆజ్ఞాపిస్తుండాలి. ఎందుకంటే చెంచల బుద్ధి ఎక్కువ, వాడికి తెలియదు ఏం చేయాలో తెలియదు. హోంవర్క్ చేయాలంటాడు, ఆటలు మర్చిపోతాడు, మళ్ళీ ఏడుస్తాడు, టీచర్ కొడుతుంది అంటాడు. అది వాడు కొంచెం జ్ఞాపకం చేసి బెదిరించి కొంచెం చేయించాలి. 14-15 ఏళ్ళు వచ్చాయంటే, 10వ తరగతి ముగిసి ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చాడంటే వాడిని స్నేహితుళ్ళా అమ్మా నాన్నలు వాడికి మార్గదర్శనం చేసి చెప్పి స్నేహితుళ్ళా ఉండాలి, బలవంతం పెట్టకూడదు. వాడితో పాటు వీళ్ళు ఎదుగుతూ అందరి నుంచి ఏమనాలి ఆసక్తి, వాళ్ళు నా వాళ్లే అన్న మమకారం తగ్గి ఇంకా నిగూఢతకు ఎదుగుతారు. సర్వనామరూపాలు బ్రహ్మమయం అనే భావానికి యోగ్యతకు వస్తాడు. అప్పుడు అది సన్యాస ధర్మం అని. ఈ విధంగా మన ఆశ్రమాలు మనిషిని ఇంకా ఎదిగేటట్టు చేస్తూ నిగూఢమైన తత్వాన్ని తెలుసుకొని ఆ పరిపూర్ణ ఆనందాన్ని పొందటం కోసమే ఇది ధర్మం ఏర్పడింది. అంతేకాని ఎవరినో ఊరికే అనవసరంగా కట్టుబాట్లు ఏర్పరిచి పెద్దలు చేశారు కనుక మనం చెయ్యు అని అంటే, ఇది ఒకటి మనకు పెద్దలు మనకు తెలుసుకోవడానికి 2 పద్ధతులు. ఒకటి శాస్త్రం నుంచి, ఆ శాస్త్రాలు తెలిసిన వాళ్ళ నుంచి. ఇంకోటి పెద్దలు ఇలా చేశారు మనం చేస్తున్నాం. అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఇంజనీరు ఒక సింపుల్ ఎలక్ట్రీషియన్ చూడండి, ఎలక్ట్రిక్ ఇంజనీరుకు అందులో ఉండే లోతులు ప్రిన్సిపుల్స్ అన్నీ తెలుస్తాయి. ఎలక్ట్రీషియన్ ఇట్లా పెట్టాలి ఇట్లా చేయాలి అంతే చేస్తాడు. మన కుటుంబంలో ఉండే వాళ్ళకి అన్నీ తెలియదు, శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పారు మేము ఆచరిస్తున్నామంటారు. ఇక వీళ్ళకేమో, ఇక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఆ లోతులు కారణాలు అన్నీ చెప్పగలరు. అందుకోసం వీళ్ళ నుంచి ఆ పై ఆచారాలు తెలుసుకొని మీకు లోతు కావాలంటే తెలిసిన వాళ్ళని అడగండి, అప్పుడు అవన్నీ చెప్తారు. ఇట్లా మన ప్రతి ఆచారాలకు పద్ధతులకు ఒక నిగూఢ అర్థం ఉంది. ఇది మన మంచికి మనం బాగుపడాలనే ఏర్పరిచాయి. ఇలా తెలుసుకుంటే మన జీవనం ధన్యమవుతుంది. ఇట్లు మనము ఈ ఆశ్రమ ధర్మంలో వానప్రస్థ ధర్మం, సన్యాస ధర్మం గురించి తెలుసుకున్నాం. ఇట్లు మన భారతీయ సంస్కృతిలో ఇంకొక మంచి విషయాన్ని తెలుసుకోవడానికి ముందు తర్వాత భాగంలో ప్రయత్నిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.